వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. పార్లమెంటులో 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను రేపు సమర్పించనున్నారు నిర్మలా సీతారామన్. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలమ్మ రికార్డు నెలకొల్పారు. ఎక్కువసార్లు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఆమె ఖాతాలోనే ఉంది. దేశంలో అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును నెలకొల్పారు. వరుసగా కాకుండా విరామాలతో ఆయన బడ్జెట్లు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సారథ్యంలోనే యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పి చిదంబరం మొత్తం మీద 9 సార్లు బడ్జెట్ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ 2019 సంవత్సరం నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తున్నారు. 2024-25 బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచనున్నారు. 1947 నుంచి చూస్తే తాత్కాలిక పద్దులతో కలిపి అత్యధికంగా మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్లు సమర్పించారు. పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8, సిడి దేశ్ముఖ్, యశ్వంత్ సిన్హా 7, మన్మోహన్ సింగ్, వైబి చవాన్, అరుణ్ జైట్లీ 5 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు.